కూడా భయపడలే మీరు అరెస్ట్ చేయలేదు అంటే కూడా భయపడలే రాజు నువ్వు వాడు వీడని మాట్లాడతావు ఏ వాడు అధికారం చీడాయా వాడు వీడని మాట్లాడే అధికారులు చీడా నీకో నేను మిమ్మల్ని గాని ఎవరన్నా పెద్దలు గాని కించపరిచి వాడి गणेश पंडग रोज मात्रम तप प्रयास मुद्दा वो गोड़व मैं कुटाने सिद्ध फैरिंग फैरिंग अच्छे मुझे नीने फैरिंग अच्छे फस्ट नीने सागरहार एट्लो मन संसद यात्रा एट्लो मीत एट्लो मिलियन मार्च में अट्ला मैं उठा मुंदर उठा सिद्ध एवं सिद्ध फैरिंग अच्छे फस्ट नीने मुंदर फस्ट नीने सिद्ध वालू दामी इतने ग्यारंटी प्रणाली वेरे जिले इकड़के पीपस्ता दयचे మీరు కూడా అన్ని అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చారంటే మీరు కూడా స్టార్ట్ అయినట్టు మీరు ప్లాన్ చేయండి నేను గట్టిగా ఉంటా చెప్తున్నానే ఫైరింగ్ అయితే ఫస్ట్ ఉంటా మీరు చూడు పాలమూరు గడ్డ ఫస్ట్ ఇక్కడనే పిలిపించి ఇక్క నుంచే మా మనిదశ ఇంకొక ఉద్యమం స్టార్ట్ ఇక్కడ నుంచి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది మేము ప్రశాంతంగా ఉన్నాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాం కానీ ఉన్నాం కదా అని చెప్పి విచ్చలవిడిగా కేసులు పెట్టి భయపెట్టిచ్చి కొట్టి చేస్తామంటే మాత్రం ఊరుకుని ఇంకా లేమేం తెలంగాణ తెచ్చుకున్నది ఉట్టే రాలే చూసుకోండి చరిత్ర ఎంకర దెబ్బలు తిన్నాం జైలుకు పోయినాం ఇదే మైనార్ జిల్లా హైదరాబాద్ జైలు కూడా ఉన్నాం భయపడలే ఎవరం కూడా జైలుకు భయపడటమా కేసులకు భయపడటమా ఏమిటి భయపడటం కాదు మేము తిరగబడ్డారు తెలుస్తుంది మీకు తిరగబడ్డప్పుడు మీకు తెలుస్తుంది అర్థమైతే ఏమవుతుంది అనేది మా మంచితనం ఓపిక ఉన్నంత వరకే ఉంటుంది మీరు అనుకుంటుండొచ్చు శాస్త్రం ఏ ప్రభుత్వం శాస్త్రం కాదు రేపు మాది వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎవరిది అంటే ఇలాంటి వ్యక్తులపైన స్టార్ట్ అవుతుంది మాది గుర్తుపెట్టుకోండి పొలిటికల్గా ఎవరైనా చెప్తుండొచ్చు కానీ వాళ్ళకు కూడా చెప్పండి అతిగా చేస్తే కాదు అది ఊరుకోం మేము దయచేసి అలాంటి పద్ధతులు మానుకోవాలే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు గౌరవం ఉంది గనుక అత్యధిక మచ్చ పోలీసుకు రావద్దు గనుక మేము జరగనీయమన్నందుకు భవిష్యత్తు ఇట్లా జరగనీయకుండా చేస్తామన్నందుకు తప్పులు జరగకుండా చూస్తామన్నందుకు మేము పోతున్నాం ఖచ్చితంగా మీరు చూడండి పెట్టి చూడండి మేము కూడా చేసి చూస్తాం రక్తపాతమైనా సరే కాల్పులు జరిగినా సరే మా పోరాటం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం గుర్తుపెట్టుకో మీ కేసులో భయపడతాం దెబ్బలకు భయపడతాం అస్సలు భయపడం అంత భయపడంటే తెలంగాణనే వచ్చేది కాదు తెలంగాణనే వచ్చేది కాదు అలాంటి భయపడంటే ఏమిటి భయపడ ప్రశాంతంగా ఉన్న మహబూబ్నగర్ పాలమూరును వీళ్ళిద్దరు ఆఫీసర్లు ఖరాబ్ చేస్తుంటామంటే చూస్తూ మేము ఊరు కూర్కు ఇలాంటి అధికారులు తప్ప కూడా వాళ్ళు తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది అతిగా చేసే వాళ్ళను కనుక కార్యకర్తలు కూడా ఎవరు కూడా తిట్టినా కొట్టినా పడకండి ప్రజాస్వామ్యం బద్ధంగా ఏం చేయాలో ఆలోచన చేద్దాం దెబ్బలు తిన్నోళ్ళు బాధపడి ఏం చేసుకోకండి ఏమనకండి బాధపడి కుమిలిపోకండి మేమున్నాం మీకు రక్షణగా మేము ఉంటాం మేము ముందు వరుసలో మేము నిలబడతాం చూడండి కావాల్సితే కనుక దయచేసి మరి
ఉన్నతాధికారులు సమీక్ష జరగాల ఏం జరుగుతున్నది సమీక్ష జరిగి ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇయలా ఆంజనేయ గౌడ్ గారు కిషోర్ గారు ఉపేందర్ గారు శుభప్రత్ పటేల్ గారు రాజీవ్ సాగర్ గారు రామచంద్ర నాయక్ గారు వీళ్ళందరూ పల్లె రవికుమార్ గారు రాఘవ్ గారు వీళ్ళందరూ కూడా అట్టా హుటాహుటిన రావడం జరిగింది ప్రీ ప్లాన్డ్ కాదు ప్రీ ప్లాన్డ్ అయితే నిన్న ప్రకటించి అక్కడి నుంచి వచ్చేవాళ్ళం అనుకోకుండా కొట్టిండని మాకు తెలియదు తెలియగానే వెళ్ళి చూడడానికి పోయినాం ఆయన నొప్పులున్నాయని బాధతో కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటే నువ్వు కన్నీరు పెడితే మేము ఎందుకు పోదాం పని రావడం జరిగింది దయచేసి ఆఫీసర్లు కూడా జోక్యం గెలిచుకోవాలి ఇలాంటిది కాకుండా చూడాలని చెప్పి మీ ద్వారా